శాంతి. మధురమైన పిల్లలు, ఆత్మాభిమాని భవ. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ ఈ అభ్యాసమునే చేస్తూ ఉన్నట్లయితే మీ ఉన్నతి ఎంతగానో జరుగుతూ ఉంటుంది. ప్రశ్న: తండ్రి యొక్క యథార్థ స్మృతి ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది? జవాబు: ఏ పిల్లలైతే తండ్రిని యథార్థంగా తెలుసుకున్నారో వారి బుద్ధిలో ఉంటుంది. బిందువును ఎలా స్మృతి చేయాలని చాలామంది పిల్లలు అడుగుతారు. భక్తిలోనైతే అఖండ జ్యోతిగా భావించి స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిందువు అని అనేటప్పటికీ తికమక పడతారు. కావుననే మొట్టమొదటగా తండ్రి అఖండ జ్యోతి కాదు, వారు అతి సూక్ష్మ బిందువు అని నిశ్చయమున్నట్లయితే యథార్థ స్మృతి ఉండగలదు. ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. స్వదర్శన చక్రధారులుగా అయ్యి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేసి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి, పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ వస్తువు పట్ల లోభం ఉండకూడదు. ఏమి లభిస్తే దానితో సంతోషంగా ఉండాలి. రొట్టె ముక్క తినాలి, తండ్రి స్మృతిలో ఉండాలి. వరదానము: బుద్ధిరూపీ పాదాన్ని మర్యాదల రేఖ లోపల ఉంచే సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. ఏ పిల్లలైతే బుద్ధిరూపీ పాదము ద్వారా మర్యాదల రేఖను దాటి వెళ్లరో వారు లక్కీగా మరియు లవ్లీగా అవుతారు. వారికి ఎప్పుడూ ఏ విఘ్నము గాని, తుఫాను గాని, ఆందోళన గాని, ఉదాసీనత గాని రాదు. ఒకవేళ వచ్చిందంటే తప్పకుండా వారి బుద్ధిరూపీ పాదము మర్యాదల రేఖ దాటిందని అర్థము. రేఖను దాటి బయటకు రావడం అనగా ఫకీరుగా అవ్వడము. అందుకే ఎప్పుడు ఫకీరుగా అనగా యాచించేవారిగా అవ్వద్దు. సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలిగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. సమానం: నేను సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి ఆత్మ.